దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే 0.8% ఆదాయంతో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని ఎంఐఎం పార్టీ జిల్లా కమిటీ పట్టణ కమిటీ మద్దతు బీఆర్ఎస్ కి ఇస్తున్నామని ఎంఐఎం జిల్లా అధ్యక్షులు రజయుద్దీన్ తెలిపారు. స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంచల భూపాల్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కన్సల్ల భూపాల్రెడ్డి హయాంలో కరోనా సమయాన్ని మినహాయిస్తే మిగిలిన 2-3 సంవత్సరాల్లోనే ఇంతలా అభివృద్ధి చెందిందంటే మరో దఫ ఎమ్మెల్యేగా పంపిస్తే మరింత అభివృద్ధి చెందుతుందని, అందుకే మైనార్టీల మద్దతు బీఆర్ఎస్కి ఇస్తున్నామని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు రజయుద్దీన్ అన్నారు. కోమటిరెడ్డి 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఒకసారి మంత్రిగా ఉండి కూడా నల్గొండ అభివృద్ధిని విస్మరించి హైదరాబాద్లో దాక్కున్నారని, ఇప్పుడు ఎన్నికల సమయంలో వచ్చి అభివృద్ధి చేస్తా అవకాశం ఇవ్వాలని కోరడం ఎంతవరకు సబమని అన్నారు. ఎమ్మెల్యే కంచల భూపాల్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా 1,20,000 మంది విద్యార్థులకి విద్య అందించడంతో పాటు షాదీ ముబారక్, రంజాన్, తోఫా లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి అధికారంలోకి వస్తే మైనార్టీ సంక్షేమం కోసం మరింత ఎక్కువగా కృషి చేస్తామని అన్నారు. 2014లో కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు 2018లో మళ్ళీ ఇప్పుడు నాకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు అని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు చెక్లం అనిల్ కుమార్లు మాట్లాడుతూ బీఆర్ఎస్కి ఎంఐఎం మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 2014 నుంచి బీఆర్ఎస్ ఎంఐఎం పార్టీల మైత్రి కొనసాగుతుందని, మరోసారి భూపాల్రెడ్డిని గెలిపిస్తే మైనార్టీలు మరింత అభివృద్ధి చెందుతారని అన్నారు. కులమతాలకు అతీతంగా తెలంగాణ అభివృద్ధిలో ముందుకు పోతుందని, అందుకే ఎంఐఎం మద్దతు ఇచ్చిందని వారికి మరోసారి ధన్యవాదాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటకం సత్తయ్యగౌడ్, సీనియర్ నాయకులు ఫరీదుద్దీన్, బక్కా పిచ్చయ్య, జమాల్ ఖాత్రి, అన్వర్ పాషా, బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవీందర్, ఎంఐఎం పట్టణ పార్టీ అధ్యక్షులు హాజీ, బీఆర్ఎస్ పట్టణ పార్టీ జాఫర్, సందినేని జనార్దన్ రావు, ఎంఐఎం జిల్లా ట్రెజరర్ గౌస్ మొహమ్మద్, జాయింట్ సెక్రటరీ అబ్దుల్ మాలిక్, సిరాదుద్దీన్, టౌన్ కమిటీ కార్యదర్శి నదీం, టౌన్ కమిటీ జాయింట్ సెక్రటరీ ముదస్సిర్ తదితరులు పాల్గొన్నారు. కొంతమంది మిత్రులు ప్రశ్నించారు, మరి మజ్లిస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం వలన దానికి కారణం ఏంది, దానికి గల కారణం ఏంది అని. మరి అందరికీ తెలిసిన విషయమే, యావత్ భారతదేశంలో 28 రాష్ట్రాలలో కేవలం ఏకైక రాష్ట్రమైనటువంటి 29 రాష్ట్రాలలో కేవలం ఏకైక రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం పర్ క్యాపిటా ఇన్కమ్లో కేంద్ర ప్రభుత్వాలతోని హయాంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఆర్థిక అభివృద్ధి సాధించలేని అంతగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది. మరి ఎట్లయితే ఈరోజు ఆన్ రికార్డ్ మీరు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో 3.08% పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. ఆ పర్ క్యాపిటా ఇన్కమ్ని వేరే రాష్ట్రాలతోని కేంద్రంతోని పోల్చుకుంటే 1.18% మేము ఎక్కువగా ఉన్నాం కేంద్రంతో పోల్చుకుంటే. మరి ఇది ఒక కులమానం కాదా, ఇది మన రాష్ట్ర అభివృద్ధికి ఒక చిహ్నం కాదా, ఇది దిక్సూచి కాదా? మరి అదేవిధంగా నేను ఈరోజు ప్రశ్నిస్తున్న స్థానికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మరి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి గతంలో 1999 నుంచి 4 పర్యాయాలు వారికి వారి శూన్య అభివృద్ధికి కూడా మేము అందరం కలిసి నల్గొండ ప్రజానీకాలు వారికి అవకాశం ఇచ్చిన తర్వాత కేవలం 5 సంవత్సరాలు అంటున్నారు, కాదు 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అభివృద్ధి నల్గొండలో జరగడం స్టార్ట్ అయ్యి 2 సంవత్సరాలే. ఈ 25 సంవత్సరాల నుంచి కేవలం 2 సంవత్సరాలే. ఎందుకంటే కోవిడ్ వలన 2-3 సంవత్సరాలు పోయినాయి. దాని వలన ఏ ఒక్క పథకం అమలు కాకుండా ఉండేది. మరి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మేము ఇక్కడి నుంచి ప్రశ్నిస్తున్నది ఏంటంటే వారికి ఏమి అభివృద్ధి చేయకుండా 4 పర్యాయాలు ఈ ప్రజానీకం అవకాశం ఇచ్చినప్పుడు కేవలం 2-3 సంవత్సరాల్లో నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్స్ అంటే ఎలా ఉండాలి అని బల్లగుద్ది మరీ చూపించే కంచల్ల భూపాల్రెడ్డికి ఎందుకు ఇవ్వకూడదు? ఈ వేదిక ద్వారా మీ పత్రికా సోదరుల ద్వారా నేను ప్రశ్నిస్తున్నా, దానికి సమాధానమే ఆయనకుంటే ఖచ్చితంగా ఎక్కడ డిబేట్స్కి రమ్మన్నా అక్కడ డిబేట్స్కి మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. మరి ఇంకొకటి, రాబోయే కాలంలో ఎన్ని పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో అది అమలుకు నోచుకుంటాయా నోచుకోవా అనేది ప్రతి సామాన్యునికి తెలుసు. ఎందుకంటే పథకాలు అమలు పరచడంలో
గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి నాయకత్వమే సఫలమైంది యావత్ భారతదేశంలో. వేరే రాష్ట్రాలలో ఇంతటి ఘనంగా అమలు పరిచే పథకాలు ఎక్కడా నోచుకోలేవు. మరి అదే విధంగా నేను ఇక్కడి నుంచి ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నా, మా మైనారిటీస్ తరపు నుంచి మేము ఖచ్చితంగా మైనారిటీ ఓట్లు రేపు ఇప్పుడు 11 డిసెంబర్ 11 2018 నాటి రిజల్ట్స్ డిసెంబర్ 3 2023 కు పునరావృతం కాబోతుందని కూడా ఈ సభ ద్వారా నేను ప్రకటిస్తున్నాను. జిల్లా అధ్యక్షుడు రియాజుద్దీన్ గారు, రజియుద్దీన్ గారు, అదేవిధంగా వాళ్ళ జిల్లా కార్యవర్గం, పట్టణ కార్యవర్గం, మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వారి అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కంజల భూపాలరెడ్డి గారికి మద్దతు ప్రకటించినందుకు మొదటగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మొదటి నుంచి కూడా 2014 నుంచి కూడా ఎంఐఎం పార్టీతోని బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయినా రెండు సార్లు వాళ్ళతో కలిసి సఖ్యతగా ఉండి ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతున్నది. మనందరూ తెలుసు, మతం లేదు, కులం లేదు, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరి సంక్షేమం కొరకు పాటుపడుతున్నటువంటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం. టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మీద్వార్ కంచల భూపాల్ రెడ్డి సాహబ్కు జీతానేకి లియే జో ఎంఐఎం పార్టీ జో డిసిషన్ లియా ఉన్కు మదద్ ఎలాన్ కియా ఇస్కే వాస్తే మై సబ్ ముసల్మాన్ భాయియోం కు ఖాస్కర్ ఎంఐఎం పార్టీకు మై సలాం పేష్ కర్నా చాతా హూం. ఇకపోతే ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ గారి ఆలోచన విధానం యావత్ తెలంగాణ సమాజం అందరూ కూడా ఒకటే. ఇక్కడ హిందూ ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ ఇట్లా మత భేదాలు ఏముండొద్దు, తెలంగాణ ప్రజానీక మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆయన గంగా యమున తహజీబ్ అని చెప్పేసి ప్రతి మాట ప్రతి సభలో కూడా కేసీఆర్ గారు చెప్తున్న విషయం మనందరూ కూడా తెలుసు. అదేవిధంగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి అన్ని రకాలుగా మరి మైనార్టీ ముస్లిం సోదరులకు అన్ని విధాల పథకాలను కూడా వారికి కూడా తీసుకొని రావడం జరిగింది. షాది ముబారక్ అనుకోండి, మిగతా కార్యక్రమాలు అనుకోండి, ఇమామ్లకు ఏదైతే గౌరవ వేతం అనుకోండి, ఏదైనా సరే ముస్లింలను ఈ యొక్క సమాజంలో ఒక ఉన్నతమైన పరిస్థితిలో ఉండాలి అని చెప్పేసి ఉంచాలని చెప్పి కేసీఆర్ గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం ప్రకారం యావత్ ముస్లిం సమాజం సంతోష విధంగా పడే విధంగా మరి వారు తీసుకోవడం అనేది జరిగింది. ఇలా అదేవిధంగా నల్గొండ నియోజకవర్గ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా కంచర్ల భూపాలరెడ్డిగా ప్రకటించినటువంటి నల్గొండ నియోజకవర్గానికి ఎంఐఎం పార్టీ జిల్లా అధ్యక్షుడు రజియోద్దీన్, అదేవిధంగా టౌన్ పార్టీ అధ్యక్షుడు హజీ గారు, మరి అదేవిధంగా జిల్లా కార్యవర్గము టౌన్ కార్యవర్గం అంతా కూడా ఈ సమావేశంలో ఏర్పాటై బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పలుకుతూ రేపటి నవంబర్ 30 నాడు జరిగే ఎన్నికల్లో కలిసి విజయానికి మరి చేదోడువాది అందించి ప్రచారంలో కూడా పాల్గొని మరి పూర్తి మద్దతు ప్రకటించినందుకు ఎంఐఎం పార్టీకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను నల్గొండ నియోజకవర్గం నుంచి. మరి అదేవిధంగా మరి మైనార్టీ సోదరులు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో 2014 నుంచి 2023 వరకు దగ్గర 9.5 సంవత్సరాలు మరి ఏ విధమైనటువంటి రక్షణ కవచం ఇవాళ కేసీఆర్ గారు అందిస్తున్నాడో, మైనార్టీల సంక్షేమం కోసం ఇవాళ ముందుకు తీసుకెళ్తున్నాడో, ఇవాళ మైనార్టీ కార్పొరేషన్ కానీ మరి కార్పొరేషన్ ద్వారా ఎన్నో లోన్స్, మరి అదేవిధంగా రంజాన్కు మరి గౌరవప్రదమైనటువంటి దుస్తుల పంపిణీ కానీ, మరి అదేవిధంగా మైనార్టీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాల స్థితి మారాలి, వారు బాగుపడాలి, వాళ్ళకి చదువును అందించాలనే లక్ష్యంతో మరి గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి 204 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి
మరి ఆ 120,000 మందికి మరి ఉపయోగం కాలే విధంగా మరి ముందు తీసుకపోతున్నటువంటి సందర్భం మరి అదే విధంగా షాది ముబారక్ కూడా ఇయాల 116,000 రూపాయలు అందుకొని వాళ్ళు హ్యాపీగా ఉండడం మరి రేపు రానున్న రోజుల్లో కూడా రేపు కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత షాది ముబారక్ 216,000 రావడం మరి అదే విధంగా ఆసరా పెన్షన్లు కూడా 2016 నుంచి 5016 వరకు పెంచడం మరి అదే విధంగా సౌభాగ్య లక్ష్మి ప్రతి మహిళకు కూడా మహిళాభృతి 3000 రూపాయలు ఇవ్వడం మరి అదే విధంగా మరి కేసీఆర్ కిట్ కూడా అందించడం ఇవన్నీ కూడా రకరకాలుగా వాళ్ళ సంక్షేమ ఆ సంక్షేమము వారికి అన్ని విధాలు అందుతా ఉంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరి కాపాడుతూ మరి ఎలాంటి కుల మత భేదాలు లేకుండా అందరినీ సమాన భాగంతో ముందుకు నడిపిస్తూ ఇవాళ భారతదేశంలో మరి ఎక్కువ స్వేచ్ఛ ఎక్కువ ధైర్యం ఎక్కువ మద్దతు ఉన్నదంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలోనైనా తిరగాలంటే కష్టం అదే తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా మరి తిరిగే అవకాశం ఇవాళ కేసీఆర్ గారు కల్పిస్తున్నందుకు మరి ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి ద్వారా మరి లబ్ధి పొందుతూ మరి హ్యాపీగా సంతోషంగా ముందుకు పోతున్నటువంటి మరి కార్యక్రమం అనుకోండి అదే విధంగా మైనార్టీల సంక్షేమం కూడా రానున్న రోజుల్లో ఇంకా ముందుకు తీసుకుపోవడానికి మరి అసదుద్దీన్ ఓవైసీ గారు మరి పూర్తిగా సహకరించి మరి బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా వాళ్ళు ప్రకటించడం మరి అదే విధంగా నల్గొండలో ఉన్నటువంటి మైనార్టీలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా నాకు 2014లో కూడా ఇండిపెండెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సహకరించి మద్దతు పలకడం జరిగింది 2018లో సహకరించి మద్దతు పలకడం జరిగింది ఈసారి కూడా మరి సహకరించి మద్దతు పలికినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి అదే విధంగా మైనార్టీల సంక్షేమం కోసం వారికి అన్ని విధాల మరి వారి బాగోగులు అన్నీ కూడా నేను దగ్గరుండి వారికి అన్ని విధాల మరి వారికి రావాల్సిన అభివృద్ధిలో నా పాత్ర ఉంటుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ మరి మైనార్టీలందరూ కూడా భూపాల్ రెడ్డి నల్గొండ ఎమ్మెల్యేగా వారికి అండగా ఉంటాని మరి ఈ వేదిక ద్వారా ప్రమాణం చేస్తూ మరి వారి సహకారాన్ని రేపు నవంబర్ 30 నాడు ఇంకా పెద్ద ఎత్తున సహకారం తీసుకొని మంచి మెజార్టీతో గెలవడానికి మరి వారి సహకారము మరి అండదండలు మరి ఉపయోగించుకుంటామని కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా జిల్లా కమిటీ మండల కమిటీ మన టౌన్ పార్టీ కమిటీ కూడా మరి సాధారణంగా ఆహ్వానిస్తూ సాధారణంగా మద్దతు తీసుకుంటూ మరి రానున్న రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున అన్ని విధాల మైనార్టీల సంక్షేమానికి మైనార్టీల అభివృద్ధి కోసం నా పాత్ర ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. आज जो MIM के सदर ओवैसी साहब के कहने पर डिस्ट्रिक्ट बॉडी आगे रजी साहब और MIM की बॉडी हमारे लिए तायद करने TRS के ऑफिस का आगे उनका बड़ा दिल से हमारे तायद कर रहे हैं उसके लिए हम शुक्रगुजार हैं TRS पार्टी की तरफ से और TRS कंचल भूपा रेड्डी साहब की तरफ से हम लोग TRS टाउन और कॉन्स्टिट्यूंसी की तरफ से MIM का शुक्रगुजार है क्योंकि आने वाले दिनों में 30 के दिन MIM वाले तायद कर दो ये जो सिलसिला चल रहा वो 18 से चल रहा अब के तो खुल के तायद कर रहे हैं इससे पहले तो खाली अंदरूनी था बिल्कुल बाज़ाब्ता कर रहे हैं इसके लिए तो हम बहुत बहुत शुक्रगुजार हैं इसके लिए उन लोगों का बहुत शुक्रिया अदा करो जय तेलंगाना।